ఎస్పి బొబ్బర్లకి రామరమ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు. ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. నమస్తే నమస్తే బొబ్బర్ లంక రామ్ బ్రహ్మ. ఏ హోమ్ మినిస్టర్ బాగున్నావా? వస్తున్నా. ఏమిటి మొదటంట నువ్వే వేస్తున్నావు? అబ్బాయి కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈదండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజా? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు గోండా నాయకుడిగా పుట్టినరోజు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆ కూరలు తినబట్టి. అసలు ఇక్కడో నీ ఎమ్మెల్యే నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి. ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆ కూరలు తినబట్టి. సార్ హోమో అంటే బూతుమాట సార్. హోమ్ హోమ్ మినిస్టర్ అది. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారు. నా రౌడీ సోదరు లేరు, మారిపోయారు. ఆ కూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజార్ చేర్చి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్ లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజార్? వాళ్ళని మార్చానని ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు, కానీ నేను కారు దిగగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తాడో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది ఇడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్ వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గూండాని కాదు, పెద్ద మనిషిని. హసపడుతులంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టే సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్ షా, రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుణ్ణి నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖలేంగే పోలీస్ స్టేషన్ కో దేఖలేంగే సెంట్రల్ జైల్ కో దేఖలేంగే. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా? ఆ జవాబు నేను క్వశ్చన్ వేయక ముందే చెప్పాలరా? మీరా పని నేను రాకముందే చేసి ఉండాలరా? తమ్ముడు రాకే కోటే బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి.
రోడ్డు మీద ఏమిటి దౌర్జన్యం? మాస్టర్, నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. తీసుకెళ్ళండి. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇవేమిటో నీకు తెలుసా? నీకు, నీ తమ్ముడికి, నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్. తెలివి గలవాడివి. తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా పేవకు? దేఖలేంగే అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ సంబంధాలు నా మీదకి రావాలి. ముసలమ్మ మీదకి వచ్చావు, నువ్వే మగాడివిరా? నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా, నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తాగా. మాసిపోయిన ఈ గెడ్డంత కాయగా, రోజు పుట్టే ఈ వేస్ట్ కాయగా, మై బోల్ రహా హూ తుజే జైల్ మే సత్తు పల్లెం దిఖాయేగా, జొన్న కూడు దిఖాయేగా. సస్పెన్షన్ ఏట్రా? కాలేజీలో ఒక అమ్మాయిని టీస్ చేశాను. నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టినా ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది. అందుకని ఎవర్రా అమ్మాయి? ఆనాడు పైట లాగినందుకు నా పరువు తీశా, ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను. ఏం చేస్తావే? గాలి తగినట్టు ఉంది సార్. కానీ గాలి రావటం లేదు సార్. విచ్చేసి ఉందో లేదో చూసి వస్తాను. సార్
రాజు, ఒక లేడీ కానిస్టేబుల్ ని కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను.